अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं आपका ख्वाजा मोइनुद्दीन। इसी समर स्पेशल, एक्चुअली हर घर में जो नीडी रहता है, मैंगो पिकल, आव के पचड़ी, इसी रेसिपी को आज हम लोग तेलुगु में करके दिखाएंगे आपको। एक्चुअली सारा वीडियो तेलुगु में प्रेजेंट कर रहे तेलुगु व्यूवर्स अंदर की नमस्कार। स्पेशल गा मन तेलुगु पीपल कोसम, आंध्र तेलंगाना व्यूवर्स कोसम वीडियो मैं तेलुगु लो चेस्तुन्नाम। चाला मंदी मेल्स पेड़तुनारू, मेसेजेस चेस्तुनारू, कॉल्स चेसि अडुगुतुनारू, भैया मीरु ओक वीडियो अयिना तेलुगु लो चेयंडि। मी अंदर कोसम एक्चुअली आंध्र स्टाइल आवकाय पच्चडिनी तेलुगु लो प्रेजेंट चेस्तुन्नाम। ఒకసారి వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఆంధ్ర స్టైల్ మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి చూద్దాం రండి. ఆవకాయ పచ్చడి ఏదైతే మనం ఆంధ్ర స్టైల్లో చేస్తున్నామో, యాక్చువల్గా ఇది చేయడం చాలా ఈజీ. అందరికీ ఒక అపోహ అయిపోయింది మామిడికాయ పచ్చడి చేయడం చాలా టఫ్ ప్రాసెస్, ఇది ఒక లెందీ ప్రాసెస్, దీన్ని ఎంతో ఓపిక ఉంటే కానీ చేయలేమని అనుకుంటున్నారు. అలాంటి ఛాన్సే లేదు. నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఈరోజు ఆవకాయ పచ్చడి చూపిస్తున్నాము. ఫస్ట్ ఈ ఆవకాయలన్నింటినీ, మామిడికాయలన్నింటినీ వాష్ చేసేసి చక్కగా కడిగి తుడిచి కటింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఈరోజు మాకు కటింగ్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు కట్ చేశాక కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే వీటిని తుడిచి కట్ చేద్దాం. పచ్చడి కోసం ఏమైతే మామిడికాయలు మనం వాడుతున్నామో, బాగా పుల్లటివి సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చామో మన దగ్గరలో ఉన్న మార్కెట్లో. ఈ మామిడికాయ పచ్చడి కోసం ఏవైతే పీసెస్ కట్ చేస్తున్నారో, దానికి ఒక స్పెషల్ కటింగ్ ప్రాసెస్ కూడా ఉంది. దానికోసం నాతో పాటు ఈరోజు హబీబ్ ఇంకా సుల్తాన్ భాయ్, వీళ్ళిద్దరు వచ్చారు హెల్ప్ చేయడానికి. మన దగ్గరలో ఉన్న మార్కెట్ నుండి తీసుకురావడం జరిగింది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్ కూడా చూడండి. ఒకవైపు కటింగ్ జరుగుతుంది, యాక్చువల్గా మామిడికాయలు ఏవైతే పీసెస్ కట్ చేస్తున్నారో వాటిలో మనకు ఒక చిన్న వేస్టేజ్ పార్ట్ కూడా ఉంది, అది మనం వాడుక భాషలో జీడీ అంటాం. ఈ మామిడికాయ లోపల ఉండే జీడీని తీస్తూ దాంతోపాటు చిన్న వ్రాపర్ లాగా ఒక చిన్న లేయర్ ఒకటి ఉంటుంది, అది కూడా క్లీన్ చేసి దీంట్లోకి వేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతిదీ జాగ్రత్తగా చేశాక కాసేపు గాలిలో ఆరేయడం కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఒకవైపు కటింగ్ జరుగుతూ ఉంటే మేము ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఆవకాయ పచ్చడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా కారప్పొడి, ఈరోజు వాడే కారప్పొడి కూడా మేము న్యాచురల్ వేలో ప్రిపేర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆవాల పొడి, మెంతుల పొడి, ఇవన్నీ ఒక న్యాచురల్ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం. ఓవరాల్గా కటింగ్ చేశాక పీసెస్ వెయిట్ వచ్చేసి 50 kgs అయిపోయింది. యాక్చువల్లీ మేము 60 kgs వరకు అనుకున్నాము, వేస్టేజ్ అంతా పోయాక 50 kgs అయింది. ఇదే 50 kgs పీసెస్లో మనం 10 kgs వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. యాక్చువల్గా 50 kgs పీసెస్ ఏవైతే ఉన్నాయో ఒకే డిష్లో మిక్స్ చేయడానికి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకని మేము హాఫ్ ఆఫ్ చేసాము. రెడ్ చిల్లీ పౌడర్ కూడా హాఫ్ ఆఫ్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి యాక్చువల్ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాల పొడి. అదే ఆవాల పొడిని సేమ్ అలాగేనే హాఫ్ ఆఫ్ చేసి యాడ్ చేద్దాం. ఫిఫ్టీ కేజీస్ ఆవకాయ పచ్చడి కోసం ప్రతి కిలోకి యాక్చువల్గా మేము
250 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము. యాక్చువల్ మీరు ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తే లేకపోతే మీకు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేయచ్చు. ఓవరాల్గా అయితే ఈచ్ కేజీకి 250 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇందాకట్లాగే హాఫ్ హాఫ్ యాడ్ చేద్దాం. వెల్లుల్లి ఒకసారి పచ్చళ్ళలో, ఊరగాయ పచ్చళ్ళలో సమ్ డేస్ అవి మ్యారినేట్ అయ్యాక యాక్చువల్గా దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు యాక్చువల్ ఫీల్ చేసి ఉంటారు. దీనికి ఒక క్వాంటిటీ అంటే లేదండి, మీ ఇష్టం, మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. ఈరోజు మేము 50 కేజీస్కి యాక్చువల్గా 5 కేజీస్ వేస్తున్నాం వెల్లిపాయలు. ఆవకాయ పచ్చళ్ళలో మెంతులు యాక్చువల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఎక్కువ వేసిన ప్రాబ్లమే తక్కువ వేసిన ప్రాబ్లమ్. యాక్చువల్ మెయిన్ టేస్ట్ ఏదైతే మెంతుల పొడి మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు యాక్చువల్ కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్ మెంతులు వేయడం జరుగుతుంది పచ్చళ్ళలో. ఈరోజు మన ఆవకాయ పచ్చళ్ళలో మనం మెంతి పొడి వేస్తున్నాం చాలా తక్కువ. యాక్చువల్లీ 50 గ్రామ్ అంటే 50 కేజీస్కి మేము 100 గ్రామే వేస్తున్నాం. ఊరగాయ పచ్చళ్ళలో, ఆవగాయ పచ్చళ్ళలో స్పెషల్ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆయిల్. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కానీ గ్రేవీ ఫామ్ అవ్వడానికి, స్పెషల్లీ ఆవకాయ ఊరడానికి కూడా ఎంత ఉప్పు ఎంత మెయిన్ ఇంపార్టెంటో, ఆయిల్ కూడా అంతే టేస్ట్ కోసం. అందుకని మేము ఆయిల్ని యాక్చువల్గా ఈరోజు కేజీకి 1/2 కేజీ ఆయిల్ని వాడుతున్నాము. కొంచెం ఎక్కువే కానీ టేస్ట్ కోసం. ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తూ కొంచెం కొంచెం మిక్స్ చేద్దాం. ట్రెడిషనల్ వేలో ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు యాక్చువల్గా మన అంటే ఇంతకుముందు జనరేషన్ యాక్చువల్గా నువ్వుల నూనె వాడేవాళ్ళు. కొన్ని ప్లేసెస్లో, విలేజెస్లో నువ్వుల నూనె వాడుతున్నారు. మేము మట్టుకు ఈరోజు పల్లి నూనె వాడుతున్నాం. ఆవకాయ పచ్చడి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాక మిక్స్ చేసేటప్పుడు వీలైతే మీ చెయ్యే వాడండి. యాక్చువల్గా చేత్తో వచ్చిన టేస్ట్ నాకు తెలిసి దేంతో రాదు. కొంచెం చేయి మండినా పర్లేదు, చేత్తో కలిపేసేయండి. ఆవకాయ పచ్చడి యాక్చువల్గా వెంటనే అంటే మనం తినడానికి అవైలబుల్గా ఉండదు. ఎప్పుడైనా మనం ఇళ్ళలో ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు నాకు తెలిసి ఒక 2-3 వీక్స్ తర్వాత ద బెస్ట్ టేస్ట్ వస్తుంది. యాక్చువల్ పర్ఫెక్ట్ ఊరుతుంది కూడా. అందుకే మేము నీడి పీపుల్కి ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో 1/2 కేజీ ప్యాకెట్స్, ఒక 200 ప్యాకెట్స్ చేస్తున్నాము. వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది, అంటే నీడి పీపుల్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది, ఇది ఒక 2 వారాలకి తినండి టేస్ట్ ఉంటుందని. కానీ ఎప్పుడైనా యాక్చువల్లీ మామిడికాయ పచ్చడి మన ఇళ్ళల్లో పెట్టినప్పుడు మన అమ్మమ్మల బామ్మల దగ్గర వాళ్ళు ఎప్పుడైతే జాడీలోకి మొత్తం ఎత్తేస్తారో ఆ మిగిలిన చివరిలో మిగిలిన మసాలా ఉంటుంది చూసారా, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తిప్పి ముద్దలు పెడుతుంటే అప్పుడు ఆ తిన్న ఆ మెమరీస్ నిజంగా సీరియస్లీ హార్ట్కి ఎంత టచ్చింగ్గా ఉంటాయి. అంటే ఎస్పెషలీ మన తెలుగు పీపుల్కి. నేను కూడా ఈరోజు డెఫినెట్గా ఈ ప్యాకింగ్ అవుతుంటే కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం మసాలా వేసుకొని టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ముందైతే 1/2 కేజీ ప్యాకెట్స్, ఒక 200 ప్యాకెట్స్ చేద్దాం. నాతో పాటు మాకు ఈరోజు హెల్ప్ చేయడానికి చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ప్యాక్ చేస్తుంటారు. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాక్ చేస్తాను. సూపర్. ఇట్లాగే అన్ని ప్యాకెట్లు చేద్దాం. యాక్చువల్గా ఇంత కొంచెం తగ్గించే వేస్తున్నాం, ఎందుకంటే ఇది కొంచెం రేపు పొద్దుటికి కొంచెం డిజాల్వ్ అయ్యి కొంచెం ఊరడం జరుగుతుంది. ఊరకాయ పచ్చడి కదా, ప్యాక్ చేసి చూద్దామండి.
ఓకే పచ్చడి అయితే ప్యాకింగ్ జరుగుతుంది బ్యాక్ సైడ్. నేను చెప్పినట్టు మా ఫ్రెండ్స్ అందరు ప్యాక్ చేస్తున్నారు. కానీ ఈ పచ్చడిని నేను చెప్పాను కదా వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ అయిపోతే అసలు ఇంత ఇంత పచ్చడి పెట్టి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా టెంప్టింగ్గా ఉంది, అందుకని వెంటనే తినేస్తున్నాను. నిజంగా అంటే అమృతం అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అమృతం కంటే చాలా బెస్ట్ టేస్ట్. అసలు అంత అంత ఫీల్ ఉంది సీరియస్గా. మీరేనా ఎప్పుడైనా మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడితే హాట్ హాట్గా అప్పటికప్పుడు ఆ కింద గ్రేవీ ఉంటుంది చూసారా, అది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్ టేస్ట్. అసలు దానికి అసలు పేరు పెట్టక్కర్లా, ఆ రుచి అసలు ఏ రెసిపీలోనే ఉండదు. డెఫినెట్గా మీ ఇంటి దగ్గర మీరు ట్రై చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి నవాబ్స్ కిచెన్ గురించి ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్గా మాకు హెల్ప్ అవుతుంది. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నవాబ్స్ కిచెన్ టీప్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.